జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. కిరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం కూడా అంతే తప్పు. స్వార్థం ఉండాలి, కానీ ఎదుటి వాళ్ళని నాశనం చేసేంత ఉండకూడదు. కదలని బొమ్మకి కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే. జీవితం అనేది ప్రసాదం లాంటిది. దక్కిన దాంతో సంతృప్తి చెందాలి. కానీ జీడిపప్పు లేదు, కిస్మిస్ లేదు అంటూ నిందించకూడదు. జీవితాంతం సేవ చేసినా తీరిపోని రుణం ఏదైనా ఉంది అంటే అది తల్లిదండ్రుల అనుబంధమే.